తొడలు కొట్టారు, మీసాలు మెలేశారు, టీడీపీ జనసేన శ్రేణులపై ఒంటికాలిపై లేచారు. అయితే అదంతా ఒకప్పుడు. అధికారం పోయాక మాత్రం ఒక్కరు కూడా కంటికి కనిపించడం లేదు. అధికారం ఉంటేనే మీసాలు మెలేస్తారా? వైసీపీలో కోతల రాయుళ్ళు ఒక్కరు కూడా కనిపించడం లేదు ఎందుకు? ఆల్రెడీ బోర్డర్ దాటేశారా? వల్లభనేని వంశీతోనే రెడ్ బుక్ ఓపెన్ చేయబోతున్నారా? జగన్ సీఎంగా ఉన్నప్పుడు వైసీపీలో కొందరు నేతలు చేసిన హడావుడి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తామే సీఎం అన్నట్లుగా రెచ్చిపోయారు. అప్పటి విపక్ష నేతలను నోటికొచ్చినట్లు మాట్లాడారు. టీడీపీ జనసేన కార్యాలయాలపై దాడులు చేశారు. ఓ, అదంతా చెప్పాలంటే పెద్ద చిట్టానే అవుతుంది. అయితే ఆనాడు తొడలు కొట్టిన నేతలంతా అధికారం కోల్పోయాక మాత్రం కంటికి కూడా కనిపించడం లేదు. అసలు వాళ్ళంతా ఎక్కడికి వెళ్లారు? దేశంలో ఉన్నారా, లేదంటే బోర్డర్ దాటేశారా? ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే చర్చ. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేందుకు తాజాగా పోలీసులు రంగంలోకి దిగడంతో గత ప్రభుత్వంలో అరాచకాలకు పాల్పడ్డ వారి గుండెల్లో అలజడి మొదలైంది. వల్లభనేని ఆదేశాలతోనే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిందన్నది టీడీపీ కార్యకర్తల ఆరోపణ. పోలీసులు కూడా ఈ కేసులో నిందితుడిగా వంశీ పేరును చేర్చారు. అన్నం పెట్టిన చేతినే నరికే స్వభావం ఉన్న వంశీ తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయాలనుకోవడం దుర్మార్గమని అంటున్నారు. ఆ కేసులో వంశీని చట్ట ప్రకారం శిక్షించడం ఖాయమని తెలుస్తోంది. అయితే అత్యంత దారుణమైన భాషతో చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని దూషించారు వంశీ. యావత్ కమ్మకులంలో వంశీపై వ్యతిరేకత ఉంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఉచ్చం నీచం ఉండాలి అంటారు. అయితే అలాంటివేమీ లేని నాయకులుగా కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వారు ముద్ర వేయించుకున్నారు. ముఖ్యంగా కొడాలి నాని అయితే చంద్రబాబును, లోకేష్ను వారి కుటుంబాన్ని దూషించిన విధానం తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. నోటికేదొస్తే అది అడ్డగోలుగా మాట్లాడుతూ తాను ఒక ప్రజాప్రతినిధిని అన్న సంగతి కూడా మర్చిపోయి కొడాలి నాని ఎంతలా స్వైర విహారం చేశారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అధికారంలో ఉన్నానన్న అహంకారంతో రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఓ అనుభవం ఉన్న నాయకుడైన చంద్రబాబును అరే ఒరే అంటూ చెప్పరాని పదాలతో నోటికొచ్చినట్లు మాట్లాడారు. వల్లభనేని వంశీ అయితే భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసి టీడీపీకి టార్గెట్ అయ్యారు. ఎన్నికల్లో ఈ ఇద్దరిని టీడీపీ కూటమి మట్టి కరిపించిన సంగతి తెలిసిందే. వీళ్లే కాకుండా అనిల్ కుమార్ యాదవ్, అలాగే రోజా, పేర్ని నాని ఇలాంటి అనేక మంది నోటి దురుసున్న నేతలు టీడీపీ జనసేనలపై నాడు ఎంతలా అనుచిత కామెంట్లు చేశారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రధానంగా వల్లభనేని వంశీ గురించి చెప్పుకుంటే తానొక రాజకీయ నాయకుడన్న సంగతిని మర్చిపోయి మరీ వైసీపీ అండ చూసుకుని రెచ్చిపోయారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? ఏదో కేసు పెట్టామంటే పెట్టామన్నట్టుగా కాకుండా రెడ్ బుక్ రేంజ్లో ఆయన్ని బుక్ చేసే వ్యూహాలు సిద్ధమవుతున్నాయా? ఆయన ముఖ్య అనుచరుల మీద తాజా కేసులు, కొన్ని అరెస్టులే అందుకు సంకేతాలా? నియోజకవర్గానికి దూరంగా ఉన్న వంశీ ఏం చేస్తున్నారు? అసలు ఆయన దేశంలో ఉన్నారా, పారిపోయారా? ఇప్పుడు ఆసక్తి రేపుతున్న ప్రశ్నలు ఇవి. ఓ పద్ధతి ప్రకారం వంశీ చేసిన తప్పుల్ని ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమం జరుగుతోందని అంటున్నారు. టీడీపీ తరపున 2 సార్లు గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ 3వ సారి వైసీపీ బీఫామ్ మీద పోటీ చేసి ఓడిపోయారు. 2వ సారి అంటే 2019లో టీడీపీ బీఫామ్ మీదే గెలిచి తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీకి జై కొట్టారాయన. ఆ తర్వాత 5 ఏళ్లపాటు చంద్రబాబు, లోకేష్పై తీవ్రస్థాయి విమర్శలు చేశారు వంశీ. ఒక దశలో అవి శృతి మించి అవతలి వాళ్లు భరించలేనంత వ్యక్తిగత వ్యవహారాల దాకా వెళ్లాయి. నోటికి అదుపు లేకుండా పోయి మాటలు మరీ దిగజారిన క్రమంలో టీడీపీ హిట్లిస్టులో చేరారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే. దీంతో ఈసారి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ క్యాడర్ పెద్ద ఎత్తున విజయవాడలో ఉన్న వంశీ ఇంటికి వెళ్లి దాడికి ప్రయత్నించారు. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది ఆ ఘటన. ఆ తర్వాత నుంచి గన్నవరం నియోజకవర్గానికి దూరమయ్యారట వల్లభనేని. అప్పటి నుంచి లోకల్గా ఎక్కడా కనిపించలేదని అంటున్నారు.
తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన నెల రోజుల తర్వాత వంశీపై కేసు బుక్ చేశారు పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో నిందితుడిగా ఆయన పేరును చేర్చడంతో పాటు మరికొందరు అనుచరుల్ని కూడా బుక్ చేశారు. మట్టి తవ్వకాలు అక్రమాలు, ఎస్సీల భూముల ఆక్రమణ, నకిలీ పత్రాలతో ఇతరుల భూముల రిజిస్ట్రేషన్ చేయించుకోవడం లాంటి రకరకాల ఫిర్యాదులు వంశీపై వచ్చినట్లు తెలిసింది. ఇప్పుడు వాటన్నింటినీ పరిశీలించి కేసులు నమోదు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఇకపై వంశీతో పాటు ఆయన అనుచరులపై కూడా వరుస కేసులుంటాయన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే వంశీ ప్రధాన అనుచరుడు యూసుఫ్ పఠాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తన ఇంటి మీద దాడి ప్రయత్నం జరిగినప్పటి నుంచి వంశీ అందుబాటులో లేరు. నియోజకవర్గానికి దూరంగా ఉంటూనే తన అనుచరులపై వరుసగా కేసులు నమోదవడం, కొందరు అరెస్టు కావడం లాంటి పరిణామాలను తెలుసుకుంటున్నారట. అలాగే తనకు అత్యంత సన్నిహితంగా ఉండే కొందరితో తరచూ మాట్లాడుతూ స్థానిక పరిస్థితుల మీద అవగాహనకొస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు ఏ కేసు పెడతారా అన్న ఆందోళన పెరుగుతోందట గన్నవరంలోని వంశీ అనుచరుల్లో. అదే సమయంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని, పక్కా సాక్ష్యాధారాలతో నేరుగా వంశీ చుట్టూనే ఉచ్చు బిగుస్తోందన్న వార్తలు వాళ్ళని ఇంకా కలవరపెడుతున్నాయట. దీంతో రాబోయే రోజుల్లో గన్నవరం రాజకీయం యమఘాటుగా మారే అవకాశం గట్టిగానే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఏపీలో గత కొన్ని నెలలుగా లోకేష్ రెడ్బుక్ పేరు మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే. తప్పు చేయడంతో పాటు తనను తన పార్టీని ఇబ్బంది పెట్టి పరుష పదజాలంతో విమర్శలు చేసిన వాళ్లను లోకేష్ రెడ్బుక్ ద్వారా టార్గెట్ చేయడం జరిగింది. లోకేష్ రెడ్బుక్లో ఖచ్చితంగా ఉన్న పేర్లలో వల్లభనేని వంశీ మొదటి పేరు అని చెప్పడంలో సందేహం లేదు. లోకేష్ స్థాయిని తగ్గించేలా వల్లభనేని వంశీ చేసిన దిగజారుడు కామెంట్ల గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పవచ్చు. గతంలో ఒక సందర్భంలో లోకేష్ వల్లభనేని వంశీ గురించి మాట్లాడుతూ గన్నవరంలో ఒక పిల్ల సైకో ఉన్నాడని, మంత్రిగా ఉన్న సమయంలో సార్ సార్ అంటుండేవాడని లోకేష్ చెప్పుకొచ్చారు. పిల్ల సైకో చాలా పెద్ద నటుడని, పిల్ల సైకోకు భయం పరిచయం చేస్తానని లోకేష్ హెచ్చరించారు. అతని పేరే వంశీ. ఈ పిల్ల సైకో చాలా పెద్ద తప్పు చేశారు. దేవాలయం లాంటి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి చేశాడు. ఏకంగా ఆ ఆఫీస్ ని తగలబెట్టాడు. అతను గెలుపు కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై, నాయకులపై దొంగ కేసులు బలాయించి ఏకంగా జైలుకు పంపించాడు ఈ పిల్ల సైకో. ఆ పిల్ల సైకోకి భయం పరిచయం చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని గన్నవరం కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు, షాక్ ట్రీట్మెంట్ మనం సినిమాల్లో చూసాం. నిజమైన షాక్ ట్రీట్మెంట్ ఈ పిల్ల సైకోకి ఇచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని ఇక్కడున్న కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. 2019లో ఉమ్మడి కృష్ణ టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో వంశీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నట్టు సమాచారం. వంశీతో పాటు మరికొంతమంది నిందితులు గత కొన్ని రోజులుగా హైదరాబాద్లోనే ఉన్నారనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వీరి కోసం అధికారులు అక్కడే మకాం వేసి వంశీ సహా పలువురు నిందితులపై నిఘా ఉంచారని అంటున్నారు. అయితే నేడో రేపో వంశీ అరెస్టు తథ్యమని, చట్ట ప్రకారం శిక్ష కూడా ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎవరు అధికారంలో ఉంటే వారికి అధికారులు కొమ్ము కాయడం అన్నది తరచుగా మనం చూస్తూనే ఉంటాం. అయితే గత వైసీపీ హయాంలో అది మరింతగా శృతిమించింది అన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్ హయాంలో అరాచకాలకు కొమ్ము కాసిన అధికారులకు పనిష్మెంట్ తప్పేలా లేదా? లోకేష్ రెడ్బుక్ పేరు వింటేనే హడలిపోతున్న ఆ అధికారులు ఎవరు? టీడీపీ రెడ్బుక్
జనసేన హిట్ లిస్ట్లో ఉన్న వారి ఫ్యూచర్ ఏంటి? ఇక లోకేష్ రెడ్ బుక్ లో రెండో పేరు కొడాలి నాని. ఆయన నోటికి అడ్డు అదుపు ఉండదు. సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడడంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే ఎన్నికల్లో ప్రజలు కొడాలి నానికి గట్టిగా బుద్ధి చెప్పి పంపించారు. కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు మరీ దారుణంగా రెచ్చిపోయాడు. బాబు మళ్లీ గెలిస్తే ఆయన బూట్లు తుడుస్తానన్నాడు. ఇప్పుడేమో ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. కోతల రాయుడు ఇంట్లో నుంచి బయటకు రావాలంటూ టీడీపీ శ్రేణులు కొడాలిపై రెచ్చిపోతున్నారు. చంద్రబాబును, లోకేష్ను, వారి కుటుంబాన్ని నాని దూషించిన విధానం తెలుగు ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. నోటికి ఏది వస్తే అది అడ్డగోలుగా మాట్లాడుతూ కొడాలి నాని ఎంతలా స్వైర విహారం చేశారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కొడాలి నానిపై తెలుగుదేశం శ్రేణులంతా కసితో రగిలిపోతున్నారు. రాజకీయంగా కొడాలికి జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీపై ఇంతలా అవాకులు చవాకులు పేరడం, తండ్రి లాంటి చంద్రబాబును ఆరే ఒరే అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడడంపై టీడీపీ శ్రేణులు కొడాలి నానిపై ఆగ్రహంతో ఉన్నారు. కొడాలి నాని నోటి దురుసుకు సరైన గుణపాఠమన్నట్టుగా గుడివాడలో చిత్తు చిత్తుగా కొడాలిని ఓడించారు ప్రజలు. అయితే ఇప్పటికే కొడాలి నానిపై తెలుగుదేశం శ్రేణులు అటాక్ చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇంకోవైపు కొడాలి నాని అరాచకాలు మొత్తాన్ని ఒక్కొక్కటిగా బయటకు తీస్తోంది కూటమి ప్రభుత్వం. అధికారంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడిన ఫలితం ఇప్పుడు కొడాలి నాని ప్రజల నుంచి వ్యతిరేకత, ప్రతిఘటన రూపంలో ఎదుర్కొంటున్నారు. అప్పుడు మాట్లాడిన మాటలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఈ ఎన్నికల్లో ఓడిన కొడాలి నాని గతంలో చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలపైన టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నారు. కొడాలి నాని భూకబ్జాలు, కేసినో కేసులు బయటకు తీసి చట్టపరంగా ఆయన్ను శిక్షించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏదేమైనా కొడాలికి గడ్డుకాలం మొదలైందనే చెప్పాలి. రోజా నోటి దురుసు గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వైసీపీకి కాపు సామాజిక వర్గంలో అటు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో రోజా నోటి దురుసు చేటు తీసుకొచ్చింది. కొన్నిసార్లు రోజా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై కూడా హద్దులు దాటి మరీ మాట్లాడడం జగన్కు చెడ్డ పేరు తెచ్చింది. రాజకీయ విమర్శల కంటే ఎక్కువగా వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యమిస్తారు రోజా. ఒక్క పవన్ కళ్యాణ్ను మాత్రమే కాదు, లోకేష్, చంద్రబాబులపై సైతం రోజా అడ్డగోలుగా విమర్శలు చేసిన సంగతిని ఎవరూ మర్చిపోలేరు. ఇక నగరిలో అయితే రోజా చేసిన అవినీతి, అక్రమాల చిట్టా ఇప్పటికీ కూటమి ప్రభుత్వానికి అందినట్లు సమాచారం. త్వరలోనే రోజా అక్రమాలపై విచారణ జరిపి దోషిగా తేలితే చట్టపరంగా యాక్షన్ తీసుకునేందుకు ప్రభుత్వం రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇక వైసీపీలో బడాయి మాటలకు కేరాఫ్ తానే అన్నంతగా అనిల్ కుమార్ యాదవ్ ముద్ర వేయించుకున్నారు. అసెంబ్లీలో సవాళ్లు చేయడాలు, మీసం తిప్పడాలు ఓ ఒక్కటి కాదులే. అయ్యగారి వేషాలు గత 5 ఏళ్లలో చాలానే చూశాం. తొడలు కొట్టాడు, మీసాలు మెలేశాడు, ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాల్ చేశాడు. చివరకు తన సవాలెవరూ స్వీకరించలేదని తప్పించుకున్న నేత అనిల్ కుమార్ యాదవ్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ జనసేన నేతలపై ఒంటికాలిపై లేచి సవాళ్లు చేసిన అనిల్ కుమార్ ఇప్పుడు ఏ కలుగులో దాక్కున్నాడో ఎవరికీ అంతు చిక్కడం లేదంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బెట్టింగ్ దందాలతో బాగా ఫేమస్ అయిన అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అరాచకాలన్నింటినీ వెలికి తీసే పనిలో ఉన్న కూటమి సర్కార్ నేడో రేపు ఆయనపై చట్టపరంగా యాక్షన్ తీసుకోబోతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఇక అధికారాన్ని అడ్డం పెట్టుకుని రేషన్ దందాతో 100 కోట్లు దోచుకున్న మరో నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇప్పటికే ద్వారంపూడి దోపిడీని గుర్తించారు.
స్పందించిన ప్రభుత్వం ఆయనకు త్వరలోనే చట్ట ప్రకారం శిక్ష పడేలా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పై నీచమైన భాషను వాడిన ద్వారంపూడి జనసేన హిట్లిస్ట్లో ఉన్నారని చెప్పొచ్చు. అటు టీడీపీ రెడ్బుక్లో ఉన్నవారితో పాటే ఇటు జనసేన హిట్లిస్ట్లో ఉన్నవారికి కూడా గడ్డుకాలం తప్పేలా లేదు. వంశీ, నాని, రోజా, అనిల్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇలా అనేక మంది నోటి దురుసు నేతలు అధికారంలో ఉన్నప్పుడు అవాకులు చెవాకులు పేలి అధికారం పోగానే కలుగుల్లోకి వెళ్లిపోయారన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రెడ్ బుక్ ఓపెన్ అవుతున్న తరుణంలో ఇటువంటి వారందరి పాపాలు పండడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక్క వైసీపీ నేతలకే కాకుండా వారికి సహాయం చేసిన అధికారులకు కూడా ఇబ్బందులు ఖాయమని తెలుస్తోంది. అక్రమాలకు అరాచకాలకు కొమ్ము కాచిన అధికారుల పేర్లన్నీ రెడ్ బుక్ లో నోట్ చేసుకున్నారు లోకేష్. జగన్ ప్రభుత్వంలో ఐపీసీ చట్టం స్థానంలో వైసీపీ చట్టాన్ని అమలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు నారా లోకేష్ రెడ్ బుక్ నిద్ర పట్టనీయడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం గతానికి భిన్నంగా అడ్డగోలుగా వ్యవహరించిన అధికారుల ముఖం మీదే డోర్స్ క్లోజ్ చేస్తుండటంతో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని టెన్షన్ పడుతున్నారు. లోకేష్ రెడ్బుక్లో ఎవరి పేర్లున్నాయి, యాక్షన్ ఎలా ఉంటుంది అన్న ఆందోళనే ఎక్కువ మందిలో కనిపిస్తోంది. పగ ప్రతీకారాలకు తావులేని పాలన అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని వార్నింగులు ఇస్తుండటంతో కొందరు అధికారులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారట. లోకేష్ రెడ్బుక్ అంటేనే అధికారులు ఉలిక్కి పడుతున్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖలో మంత్రి లోకేష్ రెడ్బుక్ వ్యవహారం కలకలం రేపుతోంది. గత ప్రభుత్వంలో ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులు, అవినీతి అక్రమాలకు పాల్పడినవారు, తప్పుడు కేసులు పెట్టారని కొందరు పోలీసులపై టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఇలా అడ్డగోలుగా వ్యవహరించిన వారి పేర్లను రెడ్బుక్లో నమోదు చేసినట్లు తన పాదయాత్రలో చెప్పేవారు మంత్రి లోకేష్. మంత్రి లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో రెడ్బుక్లో పేర్లు నమోదు చేయడం ప్రారంభమైంది. రాష్ట్రంలో గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ ప్రతిపక్షాలను వేధించిన అధికారుల పేర్లు రెడ్బుక్లో రాసినట్లు గతంలో ప్రకటించారు లోకేష్. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్బుక్లో పేర్లు ఉన్న ప్రతి అధికారిని శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అప్పట్లో ఇష్యూని లైట్ తీసుకున్న అధికారులు ఇప్పుడు కూటమి చేతుల్లోకి అధికారం వచ్చాక ఒకటే టెన్షన్ పడుతున్నారు. రెడ్బుక్లో పేర్లున్న వారిపై ఎలాంటి చర్యలుంటాయని తెలిసిన వారి వద్ద ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా లోకేష్ రెడ్బుక్లో ఎక్కువ మంది పోలీసుల పేర్లున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోలీస్ శాఖలోని ఎస్ఐ నుంచి ఎస్పీ స్థాయి వరకు పనిచేసిన వారిలో కొందరు గత ప్రభుత్వంపై మితిమీరి స్వామి భక్తి ప్రదర్శించారని, ప్రతిపక్ష కార్యకర్తలు నాయకులకు ముప్పు తిప్పలు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. వారందరికీ త్వరలోనే చట్ట ప్రకారం శిక్షలు తప్పేలా లేవు. అధికారులు కూడా చెప్తున్నా, దయచేసి చట్టాలు ఉల్లంఘించొద్దు. చట్టాలని కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. పొరపాటున చట్టాన్ని ఉల్లంఘించి మా కార్యకర్తల జోలికి వస్తే ఈ ఎర్ర బుక్ లో మీ పేరు ఉంటుందని ఈ సభాముఖంగా మీ లోకేష్ హెచ్చరిక జారీ చేస్తున్నారు. అన్న విశ్వ విఖ్యాత నడ సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ మీ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. నేను ఎవరిని వదిలిపెట్టాను? గన్నవరంలో ఉన్న విదేశాలకు పారిపోయిన తిరిగి తీసుకొచ్చి లోపల వేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తూ అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికిన కృష్ణా జిల్లా ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి మీ
వైసీపీ హయాంలోని ఎమ్మెల్యేలు అధికారులు మాత్రమే కాదు, బోరుగడ్డ అనిల్ కుమార్, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి వంటి అనేక మంది వైసీపీ పేటీఎం బ్యాచ్ కూడా టీడీపీ జనసేనలపై నాడు అడ్డగోలు కామెంట్లతో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మారాక ఎవరూ కిక్కురు మనడం లేదు. మరి రెడ్ బుక్ ఓపెన్ అవుతున్న తరుణంలో తొలి విడతలో టార్గెట్ అయ్యేది ఎవరు? వల్లభినేని వంశీ అరెస్టుతోనే రెడ్ బుక్ తెరుచుకోనుందా? ఈ భూమిపై ఎక్కడ దాక్కున్నా నోటు దురుసు నేతలకు శిక్ష తప్పదా? ఈ ప్రశ్నలన్నిటికీ అతి త్వరలోనే సమాధానం రానుంది.